పనులకు సంబంధించి బరువు చూపించట్లేదు జైలు అధికారులు ఏమనుకోవచ్చు మాజీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన రోజు 72 కేజీలు ఉన్నట్టుగా రికార్డెడ్ గా ఉంది కానీ ఈ రోజు 66 కేజీలు అని చెప్పేసి అని తగ్గింది 5 కేజీల వరకు కానీ రికార్డెడ్ గా దాన్ని వాళ్ళు విడుదల చేయట్లేదు ఈ హెల్త్ బులెటిన్ అనేది వైద్య నిపుణులు విడుదల చేయాలి కానీ జైలు శాఖ ఐజీలు ఎస్పీలు విడుదల చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు వైద్యం కోసం అంటున్నారు ఏమంటారు మీరు అంటే ఇప్పుడు దేనికి సంకేతం అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే మేము వైద్యులుగా మా ఆందోళనని మరింత తీవ్రంగా మేము పరిగణించేలా ఈ పరిణామాలు జరుగుతున్నాయి ఒక వీవీఐపీకి సెపరేట్ గా ఒక రూమ్ ఏర్పాటు చేయడం దేనికి సంకేతం ప్రశ్నిస్తున్నాం అంటే మా భయాలు మా ఏదైతే అందరం అభద్రతా భావం ఉందో ఇదంతా నిజమా అనేటట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆయన ఆర్గ్యూ నిలకడగా ఉండుంటే లేకపోతే ఆయనకు అక్కడ ఉన్న పరిస్థితులు బాగుండుంటే ఈ వీఐపీ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి సో అది మేము ప్రశ్నిస్తున్నాం దీన్ని మేము చాలా తీవ్రంగా అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి చంద్రబాబుకి ప్రస్తుతం ఆయనకి అవసరం అంటున్నారు మీరు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో అంటున్నారు అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జైలు శాఖ అధికారులు ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేయడం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కోరేది ఏంటంటే క్వాలిఫైడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు రాజమండ్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడున్న ఇంత మా ఏమంటారు కన్ఫ్యూజన్లో ఆయన ఆరోగ్యం పైన ఉన్న ఒక భయాలలో సో ఆందోళనలో సో డెఫినెట్గా మేము కోరుకునేది ఏంటంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఆయన తక్షణం జైలు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఫస్ట్ మా ఏదైతే మా డౌట్లు ఉన్నాయో మా సందేహాలు ఉన్నాయో అని ఆరోగ్యం పట్ల దాన్ని పూర్తిగా మాకు వివరించి మా భయాలని లేకపోతే మాకు ఆయన ఆరోగ్యం బాగుందని తెలియజేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది పవన్ మనం ఇప్పటివరకు కూడా రాజమండ్రిలో ఇక్కడ టీడీపీసీ మాజీ మంత్రితో కావచ్చు వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికి చూస్తే కనుక చంద్రబాబు ఆరోగ్యంపై తమకు అనుమానాలు ఉన్నాయి అంటే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడడంతో పాటు డిహైడ్రేషన్ గురవుతున్నారు అక్కడ ఉన్న వాతావరణం వల్ల కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడును కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి తీసుకెళ్లి సూపర్ స్పెషాలిటీ వైద్యులతో ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కనుక చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతారు నారా లోకేష్ భువనేశ్వరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ అవుతారు ములాఖత్ అయిన తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై ఒక స్పష్టమైన ఇక్కడ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జైలు అధికారులు చెప్తున్నట్టుగా ఇక్కడ చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ములాఖత్ అయిన తర్వాత చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఆయనకు స్కిన్ ఎలర్జీ ఎలా ఉంది డిహైడ్రేషన్ ఎలా ఉంది ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులు మీడియాకు కూడా చెప్పే అవకాశం ఉంది మరో పక్కన ఏదైతే చర్మవ్యాధిని నిపుణులు రాశారో మందులు అవి కూడా సక్రమంగా అధికారులు అందిస్తున్నారా లేదా ఆ ట్రీట్మెంట్ సరిపోతుందా లేదనేది ములాఖత్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం నారా లోకేష్ భువనేశ్వరి కాసాని జ్ఞానేశ్వర్ ముగ్గురు చంద్రబాబుతో ములాఖత్ అవుతారు ములాఖత్ అయిన తర్వాత